आंध्र प्रदेश राष्ट्रानिकि गर्वकारणंगा निलिचे राजधानी अमरावती मुख्यमंत्री जगन मोहन रेड्डी राजकीय कक्षतो नाशनं चेस्तुन्नारनि माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो सभ्युलु अनंतपुरं पार्लमेंट अध्यक्षुडु कालव श्रीनिवासुलु पेर्कोन्नारु। अमरावती राजधानी रैतुल पोराटानिकि संघीभावंगा अनंतपुरं जिल्ला रायदुर्गं पट्टणंलो टीडीपी श्रेणुलु भारी र्याली निर्वहिंचारु। कणेकल्लु रोड्डुलोनि टीडीपी कार्यालयं नुंडि तहसीलदार आफीस् वरकु ओके राष्ट्रं ओके राजधानी अंटू पेद्द एत्तुन निनादालु चेस्तू र्यालीलो पाल्गोन्नारु। तहसीलदार आफीस् वद्द बैठाइंचि निरसन तेलिपारु। अनंतरं तहसीलदार सुब्रह्मण्यं कु विनतिपत्रं अंदजेशारु। అర్ధాంతరంగా ఆపేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేస్తా ఉంది। ఒక అద్భుతమైన ప్రాజెక్టు స్వయం పోషక ప్రాజెక్టు ప్రభుత్వం డబ్బులు చాలా తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టు అనేక అంతర్జాతీయ సంస్థలు పారిశ్రామిక వేత్తలు విద్యా సంస్థలు ఇట్లాంటి పేరెన్నిక గన్న అనేక సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి అమరావతి ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాల కేంద్రంగా అట్లాగే ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన వనరుగా మారే అవకాశాలు ఉన్నా వాటన్నిటినీ కాదని मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रांतं मीद उन्न कक्षतोनो सामाजिक वर्गं पैन उन्न कसितोनो लेदा चंद्रबाबु नायडु गारिकि पेरु राकूडदन्ने राजकीय दुग्धतोनो अमरावती राजधानी निर्माणान्नि आपेयडं ओक चिन्न राष्ट्रानिकि 13 जिल्लाल आंध्रप्रदेश राष्ट्रानिकि मूडु राजधानुलु उंडालनि ప్రతిపాదించడం అనేది ఇంతకంటే మూర్ఖమైన చర్య మరొకటి ఉండదు। మూడు రాజధానుల ప్రతిపాదనే ఒక పెద్ద మూర్ఖపు చర్య, ఒక తుగ్లక్ నిర్ణయం। తుగ్లక్ రాజధాని మార్చి ప్రజలు ఆనాటి ప్రభుత్వం ఎన్ని రకాల ఇబ్బందులు పాలైందో మనం చరిత్రలో చదువుకున్నాం। అట్లాంటి నిర్ణయాన్ని మళ్ళా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అభినవ తుగ్లక్ లాగా అవతరించి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం। ఇట్లాంటి విద్వంసకర నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల నష్టపోతుంది, అన్ని రకాల దెబ్బతింటుంది। కాబట్టి 300 రోజులుగా విరామమెరుగని పోరాటం, బహుశా ఉద్యమాల చరిత్రలో అమరావతి పోరాటానికి ఒక అపురూపమైన ఘట్టం ఉంటది। 300 రోజులు నిర్విరామంగా ఒక ఉద్యమం నడవడం, దాంట్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తుండడం నిజంగా ఈ సమకాలీన సమాజంలో చాలా అరుదుగా మనం చూసే సంఘటనలు। 300 రోజులుగా అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటానికి రాయదుర్గం ప్రజలుగా లేకపోతే ఇక్కడ ఉన్న అనంతపురం జిల్లా వాసులుగా రాయలసీమ వాసులుగా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తుండడంతో పాటు వాళ్ళకు సంఘీభావంగా 3 రోజులుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం। ఈ రోజు రాయదుర్గంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చాం। నేను ఒకటి అడుగుతాను, రాయదుర్గం నుంచి రాజధాని పాలనా రాజధాని విశాఖకు వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు అవుతది। సామాన్యుడు వెళ్ళగలడా? ఒక రైతు వెళ్ళగలడా? ఒక చిరుద్యోగి వెళ్ళగలడా? మధ్యతరగతి కుటుంబ యజమానైనా అక్కడ వెళ్ళగలడా? ఇది సాధ్యమవుతాదా? రాయలసీమ వాసులకు రాజధాని దూరం చేసే ఈ ప్రతిపాదన రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహపు చర్యగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి। కాబట్టి తక్షణం 3 రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవడంతో పాటు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే ఒక విస్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి చేయాలని మేము డిమాండ్